हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सुपर वुमन शाही। सो फ्रेंड्स, एवरना फर्स्ट टाइम मैं चैनल चूस्ट चैनल ने सब्सक्राइब चुस्कोनी रेड कलर सिंबल उ दिन क्लिक बेल एक्टिवेशन पेटे ने वीडियो चेसा नोटिफिकेशन रूप में वस्तु इकड़ते ना। सो एलपाय की वेलुलपायलु जिलकर इंका निरपकायलु कोंचेम గల్లో ఉప్పు వేసేసి ఇలా మెత్తగా నూరుకున్నాను। సో ఈ రోజు వీడియోలో నేను నైట్ అంతా నిద్రపోలేదు, ఏం చేశానో చివరి వరకు చూడండి। అలాకొచ్చింది పాపం పండు జ్వరం హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా మెడిసిన్స్ సూదులు ఇంజక్షన్ మామూలుగా వేరే కాడి నుంచి వస్తున్నామో పండ్లు ఫలాలు పట్టుకొస్తారు, హాస్పిటల్ నుంచి వస్తే ఇట్లా మాస్కులు టాబ్లెట్లు సూదులు ఇంజక్షన్లు ఇట్లా అట్లుంటాయి। ఎందుకు అట్లా మోషన్సా? అందుకే ముఖం చూస్తేనే అర్థమవుతుంది। సో తర్వాత ఇంకా నైట్ అయింది, ఇంకా మధ్యాహ్నం అంతా ఏం షూట్ చేయలేదు అంతా ఎక్కువగా। ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్లు వేసుకుంటున్నాము, అంటే ఎవరికి ఎవరెవరికి అంటే జస్ట్ రెండు మూడు, మా బావ కూతురు వచ్చింది కదా తను తన కోసం, ఇంకా మా పెద్ద అబ్బాయి కోసం మాత్రమే వేస్తున్నాను। సో చాలా సింపుల్గా మసాలా ఆమ్లెట్ అందరి ఇళ్ళలో ఉండేలాగానే, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంచెం ఒక ఎగ్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని ఇలా మధ్య మంచిగా గిల్ల కొట్టుకోవాలి। సో ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్, సో చాలా టేస్టీగా ఉంటుంది। సో ఎట్లాగో సాయంత్రం కొంచెం ముసురులాగా వర్షంలాగా ఉంది కదా, సో ఊళ్ళల్లో అయితే అంతే ఫ్రెండ్స్, ఎవరన్నా సడన్గా చుట్టాలు వస్తే ఫస్ట్ వేసేది ఆమ్లెటే, అవునా కాదా ఎంతమంది అంటారు। సో మా ఊర్లో అయినా కూడా మా ఇంట్లో అయితే ఎవరైనా ఫస్ట్ వచ్చిన గెస్ట్కి అయితే ఫస్ట్ అయితే నైట్ ఒక ఆమ్లెట్ వేస్తాం, ఆమ్లెట్ వేసిన తర్వాత నెక్స్ట్ డే చికెన్ మటన్ ఇంకేదన్నా తీసుకొస్తాం, నైట్ అయితే ఒక గుడ్డు ఉడకబెట్టి పెడతాం, ఉడకబెట్టి అయినా లేదా ఆమ్లెట్ అయినా వేస్తాము। సో ఇక్కడైతే ఇంకా అలా ఆమ్లెట్ వేస్తున్నాను, ఇది వచ్చేసి మసాలా ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది। సో కొంచెం జీలకర్ర వేయడం మర్చిపోయినా పైనుంచి ఇలా జీలకర్ర వేస్తున్నాను। సో అది సంగతి, అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే ఓకే ఓకే, కొంచెం హెల్త్ ఓకేలాగా ఉంది, నాకు కొంచెం మంచిగా అయ్యే టైంకి పండుగకు మళ్ళీ జ్వరం తిరగబడింది, సో పండుగకి కొంచెం బాగాలేదు। సో ఇంకా వాణి గురించి, ఇంకా వాళ్ళ అక్క వచ్చిందంటే ఇంకా పిల్లలు ఒకరి మీద ఇట్లా బెంగపడతారు కదా, అట్లా బెంగపడ్డేమో చాలా రోజులు అవుతుంది రా రా అనేసి, రాఖీ పండుగ రోజు కూడా రామ్మని చెప్తే వాళ్ళ అక్క రాలేదు, సో అట్లా అనేసి ఇక వచ్చింది, ఇంజెక్షన్స్ అన్నీ తీసుకొచ్చింది ఇక। సో ఇంకా నైట్ అయితే ఇంకా మ్యాక్సిమం నేను అన్నమే తింటున్నాను, ఇది మొన్న చేసిన పులిహోర పులుసు ఉంది కదా, సో ఆ పులిహోర పులుసు చూసారా, ఇంత ఇంత తింటే నాకు కడుపు నిండిపోతుంది, ఇంకా ఎక్కువ తినాలనిపించట్లేదు, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా ఇంతే, ఇంకా ఒకటే పూట, అంతకంటే ఎక్కువ తినాలనిపించట్లేదు, ఎందుకో అసలు అన్నం సహించట్లేదు। సో ఈ మధ్యలో జ్వరాలు వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారా చాలామందికి, నిన్న పండుగకు కొంచెం సీరియస్గానే అయింది, అసలు 103 104 ఉంటుంది ఫీవర్, పండుగ అసలు తగ్గట్లేదు। సో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే కూడా చాలామంది హాస్పిటల్ నిండా పేషెంట్సే ఉన్నారు। సో తర్వాత ఇంకా పండును హాస్పిటల్కి తీసుకొచ్చేసిన తర్వాత నేను తిన్న తర్వాత ఇంకా డాక్టర్లు ఇంజెక్షన్స్ రాసిస్తే, ఆల్రెడీ మా పప్పి తీసుకొచ్చిన ఇంజెక్షన్స్ రాస్తే ఇంకా ఆమెనే ఇంకా నేనే వేస్తాను, ఆడ నర్సు వేస్తా అంటే ఇంకా వీడికి నాకు నొప్పి వస్తుంది వేయకు వేయకు అంటే సరే ఇంకా అది చేతికి పెట్టే ఇంజెక్షన్ ఒకటి అక్కడ పెట్టించుకొని వచ్చినాం। తర్వాత ఇంకా ఇవి తినే వస్తున్నప్పుడు ఇంకా జ్వరం ఇట్లుంది అనేసి కొంచెం ఎక్కువ ఉంది అనేసి అంటే వామిటింగ్స్ కూడా కొంచెం మధ్య మధ్యలో వామిటింగ్స్ నాకైతున్నాయి వాడికి అవుతున్నాయి అనేసి వామిటింగ్కి సంబంధించిన ఇంజెక్షన్స్, అలాగే ఇంకా జ్వరం దగ్గరికి తెచ్చిన ఇంజెక్షన్స్ ఆమె జస్ట్ ఇట్లా చేయి పట్టుకొని చూసి చెప్పింది 103 ఉంది కాలమ్మ జ్వరము తగ్గలేదు అనేసి అంటే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినా, తీసుకెళ్ళిన తర్వాత ఇంకా హాస్పిటల్లో డాక్టర్ మెడిసిన్స్ రాసినాయే ఇమే ఇంకా అంటే ఎక్కువ ఇవే ఇస్తారు కదా
మనకి జ్వరం ఏమేమి వస్తే వేస్తారో, ఇంకా వాళ్ళకు ఈమె ఆల్రెడీ పిల్లల హాస్పిటల్నే చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో అట్లా అనేసి ఇంకా వాటికి సంబంధించిన ఇంజెక్షన్స్ అంటే ఏవేవి పేర్లు ఉంటాయి కదా, ఇక వాటికి సంబంధించిన ఇంజెక్షన్లే తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళ అక్క అయితే వేస్తే నొప్పి రాదు కదా వాడికి అనేసి కొంచెం చిన్నగా మాట్లాడుకుంటూ అవే ఊసులు చెప్పుకుంటూ వాడికి నైట్ కొంచెం ఇడ్లీ తినబెట్టిన. ఇంకంతే, నాకు ఎందుకంటే భయము వాడికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ తర్వాత వచ్చే వరకు నాకు ఆ చేతికి ఆ ఇంజెక్షన్ ఇవన్నీ చూస్తారకి నాకు ఎందుకో మస్తు బాధ భయంగా అనిపిస్తుంది. సో ఇక వాళ్ళ అక్క అయితే చిన్నగా మాట్లాడుకుంటూ వేస్తాను నీకు ఇంజెక్షను, ఇవన్నీ ఏం కాదురా యాంటీబయాటిక్ అవి ఇవన్నీ చెప్పుకుంటూ చిన్నగా వాళ్ళ అక్క వేస్తుంది అవే మాటలు. టీవీ సౌండ్ వస్తుంది లేకపోతే అలాగే ఉంచేదాన్ని చిన్న బుద్ధిగరించుకుంటూ. ఇంట్లో ఎవరో ఒకరు ఇట్లా ఒక ఏమంటారు మెడికల్కి సంబంధించిన వాళ్ళు డాక్టర్స్ కానీ ఎవరో ఒకరు ఉండాలి, ఉంటేనే బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది. మాకైతే మే చదువుకోవడం మెడికల్కి సంబంధించిన ఫీల్డ్ అవ్వడం మాకు మంచిగా అనిపిస్తుంది అసలు తెలుసా, మంచిగా చూసుకుంటుంది అందరినీ. సో పెళ్ళి అయితే ఇంకా అత్తగారింటికి పోతే ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక అమ్మాయిని ఖచ్చితంగా మెడికల్కి సంబంధించింది ఏదో ఒకటి చదివిపియండి, ఆడపిల్లకి చదివేందుకు ఇది ఎందుకు అదే ఎందుకు అని అస్సలు మాట్లాడకండి. డాక్టర్ వేరే వాళ్ళు అయితే ఏమో కానీ మన అమ్మనే డాక్టర్ అయితే అసలు ఎంత బాగా చూసుకుంటుంది, అమ్మనే మంచిగా చూసుకుంటుంది, అమ్మనే డాక్టర్ అయితే ఎంత బాగా చూసుకుంటుంది. సో ఇప్పుడు ఆమె కూడా అంతే కదా, వాళ్ళ పిల్లలకి ఏమన్నా అయినా ఆమె మంచి దగ్గర ఉండి చూసుకోవచ్చు అట్లా ఉంటుంది. సో పిల్లల్ని ఎవరినన్నా ఇది ఎందుకు చదువుకోవాలి ఇది ఎందుకు అది ఎందుకు అని అనకండి, ఈమెకు చదువు అంటే చాలా ఇష్టం. కానీ ఇంకా అలా పల్లెటూళ్ళల్లో ఇంతవరకు చదివిపించడమే ఎక్కువ, ఇంకా ఆమెకు మంచిగానే వాళ్ళ అందరితో పోరాడుకుంటూ బాగానే చదువుతుంది, ఇప్పుడైతే హాస్పిటల్నే చేస్తుంది. సో ఇంకా చూడండి ఎంత టైం గ్యాప్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ నిమ్మలంగా ఇంజెక్షన్ వేస్తుంది, అదే హాస్పిటల్లో అయితే పస్స వేసి కూర్చుతారు. సో ఇంకా ఆమె నాకు నైట్ ఏమేమి వేయాలో చెప్పి పడుకుంది. టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది, నైట్ డోస్ ఉండే పండుగకు, ఇంకా ఆ డోస్ వేసి మళ్ళీ 4 o'clock 3 o'clock అట్లా ఒక డోస్ ఉంది, మళ్ళీ అదొకటి వేయాలి. సో ఇప్పుడు కొంచెం జ్వరం ఒకలాగుంది కానీ ఇప్పటికే 2 times వామిటింగ్ అయిపోయింది. అసలు ఎంత అంటే ఫుల్ ఫీవర్లో ఉంది. నా బుజ్జి తండ్రికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది జ్వరం వాడికి. అసలు ఎందుకు వీడియో అంటే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా. సో నా అభిప్రాయం అంటే నేను హ్యాపీగా ఉన్నప్పుడు షేర్ చేసింది ఒకటే, ప్లస్ ఇట్లా సాడ్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కూడా వీడియో షేర్ చేస్తేనే కదా తెలుస్తుంది ఎందుకు వీడియోస్ లేట్ ఉన్నాయి అనేసి, మీకు కూడా అర్థమైంది కదా. సో ఒక మమ్మీ బాధ ఎలా ఉంటుంది అనేసి, పిల్లలకు జ్వరం వస్తే అసలు ఇంకే తట్టుకోలేము, మనకు వచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళకి వస్తే అసలు చాలా కష్టం చూస్తారా. అలా పెట్టేసి ఎప్పుడే పడుకుండు టాబ్లెట్ వేసినా జస్ట్ అంతే, అంటే ఇంజెక్షన్స్ అవన్నీ అయిపోయినాయి. ఆ ఇంజెక్షన్స్ అన్నీ 9 o'clock అట్లా అయిపోయినాయి, 9కి ఇంజెక్షన్స్ అయిపోయినాక ఇంకా మళ్ళీ 12కి ఒక డోస్ లాగేసా, మళ్ళీ 4 o'clockకి 3:30 4 o'clockకి మళ్ళీ లేవాలి. అలారం పెట్టుకున్నా చాలా సంవత్సరాల తర్వాత, చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా అట్లనే వాడికి 1.5 ఇయర్ వరకు ఊకే హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్లోనే అట్లనే అయ్యేది. చాలా రోజుల తర్వాత నేను కొంచెం మంచిగా అయినా అనుకుంటే మళ్ళీ వాడికి రివర్స్ అయిపోయింది ఫీవర్. సో తొందరగా తగ్గాలి నా కొడుకు జ్వరం, మంచిగా అవ్వాలి, మళ్ళీ వాడు ఆడుకోవాలి. వాటర్ ఒక బాటిల్ మొత్తం కాగబెట్టి పెట్టుకున్నా ఇంకా వాడికి, అవే వాటర్ హీట్ వాటర్ ఇస్తున్నా, ఇంకా టాబ్లెట్స్ అవి వేసుకుంటూ వాడికి ఇద్దరు క్లాత్ వేసి ఊపి తుడుచుకుంటూ, చేతికి కూడా అది ఇంజెక్షన్ పెట్టిల్లు కదా ఇట్లా పైకి పెట్టేసి పెట్టుకొని ఉండేవాడు. సో ఇప్పుడు నేను కూడా కొంచెంసేపు పడుకుంటా, మళ్ళీ 3 o'clock అట్లా లేచి మళ్ళీ ఇంకో డోస్ ఇస్తా, మార్నింగ్ వరకు చూస్తా, ఒకవేళ తగ్గితే తగ్గింది లేకపోతే వేరే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ అయినా చేస్తా.
సో పిల్లలు కొంచెం వర్షానికి బయటకి వెళ్ళనియకండి, తడవనియకండి, తడిస్తే ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు అందరికి ఇలాగే జ్వరాలు జ్వరాలు, ఎవరిని కదిలించినా ఎవరిని మందలిచ్చినా జ్వరాలు అంటుర్రు. సో జాగ్రత్తగా ఉండండి, కొంచెం పడుకుంటా నేను కూడా చూస్తాను. సో మార్నింగ్ వరకు ఇంకా డోసెస్ అన్నీ అయిపోయినాయి. అంటే మధ్యలో ఒకసారి 3 o'clock లేచి మళ్ళీ ఇంజెక్షన్ టాబ్లెట్ వేసిన, మళ్ళీ 5 o'clock మళ్ళీ జ్వరం వచ్చేలాగా సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ కొంచెం అప్పుడు చూసి మళ్ళీ ఇంజెక్షన్ వేసిన, సారీ టాబ్లెట్ వేసినాం. కొంచెం ఓకే పర్వాలేదు, మార్నింగ్ లేచే వరకు చూడండి ఎలా అయిపోయాడో, భర్త చిక్కిపోయి ఎట్లా అయిపోయిందంటే అట్లా అయిపోయాడు. సో మార్నింగ్ వరకు అయితే ఫీవర్ తగ్గిపోయింది, టాబ్లెట్స్ అయితే ఇంకా కోర్స్ వాడుతున్నాం గానీ చూసుకుంటున్నాం కేరింగ్ గా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో నా వీడియోస్ లేట్ అవ్వడానికి ఇది రీజన్ ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి.